నరేంద్ర మోడీ మరొకసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరొక అతిపెద్ద ఒక సభావేదికను పంచుకోబోతున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్లో చిలకలూరిపేటలో. అయితే ఇక్కడ మోడీ ముందు ఆంధ్రప్రదేశ్ ఒక అతిపెద్ద పరీక్ష పెట్టబోతుందా? రేపు ఆయన ఎటువంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ తరఫున ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు అనేది. ఎందుకంటే ఈ మేనిఫెస్టో, ఈ చిన్న చిన్న అంశాలు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అంటే రాష్ట్ర పార్టీ తరఫున టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళు ఒక ఉమ్మడి మేనిఫెస్టోగా విడుదల చేసేస్తారు. కానీ మోడీ నుంచి వచ్చేవి మాత్రం కీలక అంశాలు. ఒక పోలవరం ప్రాజెక్టు గురించో, విశాఖ రైల్వే జోన్ గురించో, లేదంటే విశాఖలోని ఒక స్టీల్ ప్లాంట్ గురించో, అమరావతి రాజధానికి సంబంధించి, వీటి అంటే మెయిన్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక అంశాల మీద నరేంద్ర మోడీ ఎటువంటి క్లారిటీ ఇస్తారు అనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే ఉచితాలను భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థాయిలో అయితే ప్రోత్సహించదు, అది ముందే చెప్పేసిన నేపథ్యంలో ఈ మేనిఫెస్టోలో వాళ్ళ జోక్యం ఎంతవరకు ఉంటుంది అనేది ఒకటి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేకంగా కేంద్రం ఏమి ఇవ్వబోతోంది అనేది, లేదంటే మళ్ళీ ఒక ప్యాకేజ్ లాంటిది ఏమన్నా ప్రకటిస్తానంటారా ఉమ్మడిగా తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే, ఆల్రెడీ ప్రత్యేక హోదా లేదంటే విభజన హామీల గురించి ఒక క్లారిటీ ఇస్తారా? హోదా అంశం అయితే ఇలాగ వాళ్ళు మాట్లాడరు, హోదా అంశాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఒక ప్యాకేజ్ గురించో, లేదంటే ఏపీకి సంబంధించి ఒక ప్రత్యేక సదుపాయాలకు సంబంధించో ఒక ప్యాకేజ్ సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారనేది ఇక్కడ అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అదే ఒక పరీక్ష కాబోతుందా మోడీకి?